హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లక్ష్మి తెలుగమ్మ. ఇవాళ నేను వచ్చేసాను మీ ముందు ఒక సూపర్ వీడియోతోటి. అదేంటి అంటే, నేను ఇంట్లో కొన్ని మొక్కలు పెట్టుకున్నానండి. ఐ మీన్ టెర్రస్ గార్డెన్ అనేది మెయింటైన్ చేస్తున్నాను కదా. సో ఆ గార్డెనింగ్ నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది స్టార్టింగ్లోనే మీకు ఒక వీడియో తీసి పెడదాం అనుకున్నాను, బట్ మర్చిపోయాను అనమాట. వీడియో అయితే తీసాను కానీ దాన్ని అప్లోడ్ చేయడం మర్చిపోయాను. సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఆ వీడియోని మీకు చూపించబోతున్నాను. ఐ మీన్ నేను ఎట్లా స్టార్ట్ చేశాను అనేది. సో ఆ వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా, కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు చివరి వరకు చూస్తేనే నేను ఏమేమి మొక్కలు పెట్టాను అనేది మీకు తెలుస్తుంది. అండ్ అలాగే మొక్కల్ని ఎలా పెట్టాను అనేది కూడా తెలుస్తుంది. సో అదనమాట. సో రండి ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను వచ్చేసి బోల్డన్ని పూల మొక్కలు కూడా పెట్టాను, అండ్ అలాగే వెజిటబుల్స్ కూడా పెట్టానండి. సో అవన్నీ నేను ఎలా పెట్టాను అనేది కూడా ఇప్పుడు నీకు చూపించబోతున్నాను. ఇది వచ్చేసి వాము మొక్క. ఈ వాము మొక్క అనేది నేను డైరెక్ట్ పెట్టేశానండి. యాక్చువల్లీ మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట, అది తెచ్చి నేను ఆకులు పెట్టడం వల్ల ఇట్లా వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి ముందుగా నేను ఇక్కడ మొత్తం అంతా కూడా సాయిల్ మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ సాయిల్ వచ్చేసి నేను వర్మీ కంపోస్టు, రెడ్ సాయిల్ అండ్ అలాగే కోకోపీట్ ఈ మూడు కలిపి మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకుని ఈ విధంగా ఈ సీడ్లింగ్ ట్రే ఉంటుందన్నమాట ఒకటి, ఈ సీడ్లింగ్ ట్రేలో నేను నింపుకుంటున్నాను. ఈ సీడ్లింగ్ ట్రే అనేది మనకి మార్కెట్లో అవైలబుల్ ఉందండి. 60 రూపీస్ ఈచ్ ట్రే పడింది నాకు. ఇందులో మనం బోల్డ్ అన్ని మొక్కలు పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా ముందు సీడ్లింగ్ ట్రేలో ఆల్రెడీ వాటికి హోల్స్ వస్తాయి కాబట్టి మనం సపరేట్గా హోల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా సాయిల్ అంతా కూడా ఫిల్ చేసిన తర్వాత అందులో నేను ఈ విధంగా గింజలు అనేవి ఒక్కొక్క లైన్లో 5 సీడ్స్ అన్నమాట. సో అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చొప్పున నేను 5 సీడ్స్ వేసుకున్నాను ఒక్కో మొక్కని. చూడండి, ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సీడ్ లాగా ఒక లైన్ మొత్తము ఒక రకము అట్లా పెట్టుకో. అంటే మనం ఫస్ట్ టైం గార్డెనింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి దీని గురించి యాక్చువల్లీ నాకు కూడా ఐడియా లేదండి. సో నాకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం నేను పెడుతున్నాను, ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క రకం సీడ్స్ వేస్తున్నాను. సో నేను ఏమేమి సీడ్స్ వేస్తున్నాను అనేది కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. సో ఈ విధంగా పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇవి వచ్చేసి కాకర గింజలు. నేను వేసినటువన్నీ రాలేదండి, కొన్ని వచ్చాయి కొన్ని చనిపోయాయి. అంటే సీడ్స్ మంచి క్వాలిటీ సీడ్సే ఇచ్చారండి. అన్నీ కూడా మొక్కలు అయితే వచ్చాయి, బట్ ఏమంటారు ఈ వాతావరణానికి సరిగా నేను మెయింటైన్ చేయకపోవడం వల్ల కావచ్చు, మేబీ రీజన్ ఏదైనా కావచ్చు, కొన్ని చెట్లు అనేది రాలేదు, కొన్ని చెట్లు చచ్చిపోయినాయి, కొన్ని చెట్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా నేను సీడ్స్ అన్నీ కూడా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత దీని మీద మనము వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి. జస్ట్ నేను స్ప్రేయర్తో స్ప్రే చేస్తున్నాను. వాటర్ స్ప్రే చేసి దీన్ని ఇలా పెట్టేస్తే ఒక 1 వీక్ 15 డేస్కి నాకు మంచి మొలకలు వచ్చినాయి అన్నమాట. 1 వీక్లో మంచిగా మొలకలు వచ్చేసాయి, బట్ ఆ మొలకలు ఏంటంటే వచ్చిన వెంటనే రీపాటింగ్ చేయకుండా నేను దాన్ని ఒక 4-5 ఇంచెస్ వరకు పెరగనిచ్చాను అన్నమాట కొన్ని మొక్కలు. సో అలా మనం మొక్కలు బాగా కొంచెం ఒక అట్లీస్ట్ ఒక 10 ఇంచెస్ రావాలి. అట్లా వచ్చిన తర్వాత మనం దాన్ని రీపాటింగ్ చేసుకోవాలి. ఇలా అంతా పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను మీకు ఏమేమి గింజలు తెచ్చానో చూపిస్తాను రండి. సీడ్స్ వచ్చేసి ఇది తెల్ల వంకాయలండి. తర్వాత వచ్చేసి క్యాప్సికంలో కూడా నేను 3 వెరైటీస్ తెచ్చాను. ఇది రెడ్ క్యాప్సికము. క్యాప్సికం అయితే నాకు అసలు రాలేదండి, అంటే మొక్కలు వచ్చాయి బతకలే చనిపోయినవి. ఇది వచ్చేసి యెల్లో క్యాప్సికము, ఒకటో రెండో వచ్చినాయి బట్ అవి ఏ కలర్ అనేది తెలీదు. ఇది వచ్చేసి బ్రింజాలు. తర్వాత వచ్చేసి గోరుచిక్కుడు కూడా వేశాను. గోరుచిక్కుడు మొక్కలు కూడా బాగానే వచ్చాయి, వంకాయ మొక్కలు కూడా బాగానే వచ్చాయండి. సో ఇది వచ్చేసి టమాటా. టమాటా వచ్చేసి మనం వేసినవి కూడా వస్తాయి, బట్ ఎందుకో నేనైతే గింజలు కొనుక్కొచ్చుకున్నాను. ఇది వచ్చేసి క్యాబేజ్ అండి. క్యాబేజీ, కాలీఫ్లవర్ రెండు వేశాను. అందులో మొక్కలు బాగానే వచ్చాయి, బట్ టైం పట్టేలా ఉందండి. తొందరగా గ్రోతింగ్ చాలా స్లోగా ఉంది. మొక్కలు అయితే బతికినాయి కానీ గ్రోతింగ్ తక్కువ ఉంది. ఇది బెండ మొక్కలండి. బెండకాయ కూడా నాకు రాలేదు, కాకరకాయ కూడా రాలేదు, బెండకాయ కూడా రాలేదు. ఇది వచ్చేసి పాలకూర.
పాలకూర కూడా గ్రోతింగ్ చాలా స్లోగా ఉంది. ఇది గోంగూర. ఒకవేళ వీటిలో ఎవరైనా గార్డెనింగ్ చేసే వాళ్ళు ఉంటే కనుక నాకు సలహాలు సూచనలు ఇవ్వండి ప్లీజ్. ఇది వచ్చేసి చుక్కకూర అండి. చుక్కకూర చాలా బాగా గ్రోతింగ్ ఉందండి. ఈ సొరకాయ అండి. సొరకాయ వచ్చేసి నేను 5 మొక్కలు పెడితే నాకు 1 మొక్క బతికింది. బీరకాయ వచ్చేసి 5కి 5 వచ్చాయండి. బీరకాయ బాగానే వచ్చినాయి. తర్వాత ఇది వచ్చేసి చిక్కుడు. చిక్కుడు కూడా బాగానే వస్తున్నాయండి. అయితే క్వాలిటీ సీడ్సే ఇచ్చారండి వాళ్ళు, తప్పేం లేదు. సీడ్స్ క్వాలిటీనే ఉన్నాయి, బట్ నా దగ్గర గ్రోతింగ్ తక్కువగా ఉంది అంటే ఐ మీన్ నేను యూజ్ చేసిన సాయిల్ ప్రాబ్లమా లేక కంటైనర్స్ ప్రాబ్లమా తెలీదు. సో అది ఒకవేళ ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కొంచెం సలహాలు సూచనలు ఇవ్వండి ప్లీజ్. కాకరకాయ అండి. సో మొత్తం సీడ్స్ చూపిస్తాను ఒకేసారి చూడండి. ఇన్ని వెరైటీస్ ఆఫ్ నేను సీడ్స్ అనేది తెచ్చానండి. ఇవన్నీ కూడా సీడ్లింగ్ చేశాను నేను, బట్ కాకపోతే నాకు అన్నీ బతకలేదండి. బీరకాయ బతికింది, సొరకాయ బతికింది, చిక్కుడు, బీనీసు అండ్ అలాగే వంకాయ మొక్కలు బాగానే వచ్చాయండి. క్యాప్సికమ్ కూడా 1 వచ్చింది, అందులో ఏదో తెలీదు. ఈ ఫ్లవర్స్ అయితే రాలేదు. కాకరకాయ కూడా రాలేదండి. సో అదన్నమాట విషయము. బెండకాయ కూడా రాలేదు, 2-3 తప్ప మిగతావన్నీ బాగానే వచ్చినాయి. సీడ్స్ ఏం ప్రాబ్లం లేదు. నా దగ్గర ఏదో మిస్టేక్ జరిగింది, ఐ మీన్ ఫెర్టిలైజేషన్ చేయడంలోనో లేకపోతే వాతావరణానికి అనుకూలంగా వెయ్యలేదా ఏంటో తెలీదు. బట్ సో కొన్ని అయితే రాలేదు నా దగ్గర. అది మీకు ఏమన్నా ఐడియా ఉంటే కనుక దయచేసి నాకు చెప్పాల్సింది కోరుకుంటున్నాను. ఇప్పుడు మన సీడ్స్ ఎలా వచ్చాయో చూద్దాం రండి. మొలకలు చూడండి, మొలకలు వచ్చేసాయండి. మన మొక్కలన్నీ కూడా అన్ని ఆల్మోస్ట్ అన్ని సీడ్స్ బాగానే మొలకలు వచ్చాయండి. కొంచెం ఏమంటారు ముందు వెనక అన్నమాట. అన్ని సీడ్స్ ఒకేసారి రావు కదా, సో ముందు వెనక ఆల్మోస్ట్ అన్ని సీడ్స్ అయితే వచ్చేసాయి. కాకపోతే గ్రోతింగ్ అనేది ప్రాబ్లం ఉంది. దానికి ఏం చేయాలి అనేది దయచేసి ఎవరైనా నాకు సలహాలు ఇవ్వండి. నేను ఫస్ట్ టైం టెర్రస్ గార్డెన్ పెడుతున్నాను కాబట్టి కొంచెం తెలియక ఏదైనా తప్పు జరిగి ఉండొచ్చేమో అనుకున్నాను నేనైతే. సో అందుకని చెప్పేసి చూడండి అన్ని సీడ్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు దీన్ని మనము అట్లీస్ట్ 10 inches అయ్యే వరకు ఉంచాలండి ఈ మొలకలన్నీ కూడా. సో ఇలా వచ్చి రాగానే ఇమ్మీడియట్లీ తీసి పాటింగ్ అనేది చేయకూడదు. సో రీపాటింగ్ చేయాలి అంటే అట్లీస్ట్ 10 inches ఉండాలి. ఆ మాత్రం ఉంటే మనకి మొక్క బ్రతికే అవకాశం ఉంటుంది. ఇంత చిన్న మొలకలు తీసుకెళ్ళి పెడితే మాత్రం ఖచ్చితంగా చచ్చిపోతాయి. ఒకవేళ లేదు, మీరు ఒకవేళ డైరెక్ట్ ఇంకా ఊరికే ఇంట్లో తీసి అందులో తీసి ఇందులో ఎందుకు పెట్టడం అనుకుంటే కనుక డైరెక్ట్ మీరు ఎందులో పెంచాలనుకుంటున్నారో అందులోనే వేసి కూడా పెంచుకోవచ్చు అండి. ఎలాంటి ప్రాబ్లం లేదు. చక్కగా మీరు ఏ పాట్స్లో అయితే పెంచాలనుకుంటున్నారో అదే పాట్స్లో సీడ్స్ వేసుకోవచ్చు. అంటే తర్వాత నేను అలాగే చేశాను, కొన్ని అయితే కొన్ని రాలేదని చెప్పాను కదా, అవి మళ్ళీ వస్తాయేమో అని చెప్పేసి డైరెక్ట్ నేను పెంచే కుండీలలోనే వేసి కూడా పెట్టాను. చూడండి ఇవి ఉన్నాయి కదా, జాగ్రత్తగా నీట్గా జాగ్రత్తగా తీయాలండి, లేదంటే అవి వేర్లు విరిగిపోతాయి. ఈ విధంగా జాగ్రత్తగా తీసుకుని మనము ఏ కంటైనర్లో అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ కంటైనర్స్లో పెట్టేసుకోవచ్చు. నేనైతే కొన్ని ఇవి ఏమంటారు కూలర్ డబ్బాలు ఉంటాయి కదా, ఇవి నేను స్క్రాప్ వాళ్ళ దగ్గర కొన్ని తీసుకున్నానండి. సో నాకు ఎక్కువ దొరకలేదు. సో అందుకని చెప్పేసి నేను థర్మాకోల్ బాక్సులు ఎక్కువగా యూజ్ చేశాను. థర్మాకోల్ బాక్సులు అనేవి నాకు ఫ్యాక్టరీస్ దగ్గర అట్లా ఏమంటారు ఇప్పుడు ఐస్ క్రీమ్ కంపెనీస్ అవి ఉంటాయి కదా, అలాంటి చోట ఫ్రీగానే దొరికాయండి. నేను వెళ్ళి అడిగి తెచ్చుకున్నానమాట. ఏంటంటే ఇప్పుడు ఓన్ హౌస్ ఉన్న వాళ్ళైతే టెర్రస్ గార్డెన్ కోసం ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అండి, ప్రాబ్లం లేదు. బట్ రెంట్ హౌసెస్లో ఉన్నప్పుడు మనము ఇన్వెస్ట్ చేయడం అనేది పెద్దగా అసలు ఎందుకో నాకు నచ్చలేదు అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇవి మాత్రమే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ట్రై చేశాను. అక్కడికి కూడా నాకు దాదాపు 5000 ఇన్వెస్ట్మెంట్ అయిందండి. సాయిల్కి కానివ్వండి, సీడ్స్ కానివ్వండి, ఇట్లా కంటైనర్స్కి కానివ్వండి, వీటికన్నిటికి కూడా బాగానే ఖర్చు అయింది. పెట్టేటప్పుడు 1-2 మొక్కలు అనుకున్నాను, బట్ తర్వాత చాలా లాంగ్ అయిపోయింది. చూడండి ఇవన్నీ కూడా ఈ సైజుకి వచ్చేటప్పటికే మనకి ఈ విధంగా వచ్చినాయి సీడ్స్. అవి కూడా చూడండి, చిక్కుడుకాయలు వచ్చినాయి, బీన్స్ వచ్చేసినాయి, బీరకాయలు కూడా వచ్చినాయి ఆల్మోస్ట్. ఇవి చుక్కకూర కూడా బాగానే వచ్చింది, గోంగూర వచ్చింది. ఇక్కడ ఏమేమి చెట్లు ఎంతెంత అయినాయో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఇది గోంగూర, ఇవి వచ్చేసి
ఏమంటారు అవి సమ్ కోడ్జుట్టు పూలు అంటాం కదా అవి అనమాట, కొంతమంది సీత జడ పూలు అంటారు. ఇవి వచ్చేసి వంకాయలు అండి, ఇవన్నీ వంకాయ చెట్లు. అట్లనే గోర్చికుడు చెట్లు కూడా బాగానే వచ్చినాయండి. కాకపోతే పురుగు అనేది బాగా పాడు చేసేస్తుంది, దానివల్లనే మేబీ ఇవి గ్రోతింగ్ సరిగా రావట్లేదు అనుకుంటున్నాను నేనైతే. అది కాకుండా ఇంకా వేరే ఏదైనా రీజన్ ఉంటే చెప్పండి ప్లీజ్. ఇవి వచ్చేసి గోర్చికుడు, అలాగే క్యాప్సికమ్ ఒకటి రెండు మాత్రమే వచ్చినాయండి. వంకాయ చెట్లు అయితే బాగా వచ్చినాయి. యాక్చువల్లీ మా డాడీ అడిగితే ఒక రెసిపీ చెప్పారు, అదేంటి అంటే ఐ మీన్ చిన్న చిట్కా ఒకటి చెప్పారు, సారీ రెసిపీ కాదు. ఆ చిట్కా ఏంటి అంటే థమ్సప్ కొట్టమని చెప్పారు అన్నమాట. ఆ థమ్సప్ కొట్టిన తర్వాతనే నాకు ఈ వంకాయ చెట్లు అనేవి బతికినాయండి. అంతకుముందు అసలు పెరగనివ్వలేదు, పురుగులు తినేస్తా వచ్చినాయి అన్నమాట, ఆకు మొత్తం పాడు చేసినాయి, అందుకే గ్రోతింగ్ లేట్ అయింది. థమ్సప్ కొట్టిన తర్వాత నాకు ఇది బాగా యూస్ఫుల్ అనిపించింది అండి టిప్. సో అదనమాట, చూసారు కదా ఫ్రెండ్స్ నా గార్డెనింగ్ని నేను ఎలా మెయింటైన్ చేస్తున్నానో స్టార్టింగ్ నుంచి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా వీడియో. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు చూస్తూ ఉండండి. లక్ష్మీ తెలుగమ్మాయి, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే నా గార్డెనింగ్ కోసం మీ సలహాలు సూచనలు కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు చూస్తూ ఉండండి. లక్ష్మీ తెలుగమ్మాయి, బాయ్, టేక్ కేర్.